మీకు తెలుసా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ప్రపంచం అంతటా కోట్లాది మంది భక్తులు ఉన్నారు కదా మరి వాళ్ళు సమర్పించుకునే హుండీ కానుకలు ఎన్ని కోట్ల తెలుసా తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు మీరు ప్రతీ నెల అక్షరాల వంద కోట్లకు పైనే ఆదాయం హుండీ కానుకల ద్వారానే వస్తుంది రోజుకు నాలుగు నుంచి ఆరు కోట్ల రూపాయల మధ్యలో భక్తుల ద్వారా ఆలయానికి ఆదాయంగా వస్తుంది లేటెస్ట్గా వచ్చిన ఆదాయం చూస్తే గత ఏడాది అంటే రెండు వేల ఇరవై రెండు మే నెల నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు అంటే ఈ నెల వరకు ప్రతి నెల వంద కోట్లకు పైనే ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారికంగా ప్రకటించింది మీకు మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా ఆలయ హిస్టరీలో ఒక్క రోజులో వచ్చిన అంటే సింగిల్ డేలో వచ్చిన అత్యధిక ఆదాయం ఎంతో తెలుసా ఆరు కోట్ల ముప్పై ఒక లక్షల రూపాయలు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి బంగారు ఆభరణాలు ఎన్నున్నాయో తెలుసా ఈ ప్రపంచంలోనే అత్యధిక ఆభరణాలు కలిగిన ఆలయం వెంకన్న స్వామిదే నగలు ఇతరు కానుకలు అన్నీ కలిపి ప్రస్తుతం శ్రీవారి దగ్గర పది పాయింట్ ఇరవై ఐదు టన్నుల బంగారం ఉంది అంటే కేజీల్లో చూస్తే ఒక టన్నుకు వెయ్యి కిలోల చప్పున పదివేల రెండు వందల యాభై కిలోల బంగారం ఏడుకొండల వెంకన్న స్వామికి ఉందన్నమాట వీటిలో వైడూర్యాలు పచ్చలు బంగారంతో చేసిన వివిధ రకాల ఆభరణాలు వెయ్యికు పైగా ఉన్నాయి ఇక పర్ఫెక్ట్గా ఫిగర్ చెప్పాలంటే వెయ్యి ఎనభై మూడు ఆభరణాలు ఉన్నాయి స్వామివారి నగలన్నిటిలోకి గరుడ మేరు పచ్చ ఆభరణం చాలా అరుదైనది దాని బరువే ఐదు వందల గ్రాములు అంటే అక్షరాల అరకిలో బరువు ఉంటుంది అలాగే స్వామికి అలంకరించే నిలువెత్తున లక్ష్మీ హారం కూడా చాలా ప్రత్యేకమైనది శ్రీవారికి వజ్ర వైడూర్యాలు పొదిగిన ఏడు కిరీటాలున్నాయి వీటితో పాటు అరుదైన ఇరవై హారాలు యాభై హారాలు ఉన్నాయి ఆలయంలోనే ఉత్సవ విగ్రహాలకు కూడా మరో ఏడు బంగారు కిరీటాలు ఉన్నాయి భక్తులు నిత్యం దర్శించుకునే మూల విరాట్టు విగ్రహానికి ఆ పాదమస్తకం అంటే తల నుంచి పాదం వరకు అలంకరించేందుకు మూడు పూర్తి స్థాయిలో ఆభరణాలు సెట్లున్నాయి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రోజు ఎన్ని రకాల ప్రసాదాలు నివేదనగా పెడతారో మీకు తెలుసా ఉదయాన్నే సుప్రభాత సేవలో వెన్న పాలును నైవేద్యంగా అర్పిస్తారు తోమల సేవ పూర్తయ్యాక నల్ల నువ్వులు సొం బెల్లంతో చేసిన ప్రసాదం నివేదిస్తారు సహస్రనామ వచ్చిన తర్వాత మేగడ వెన్న పెరుగుతో చేసిన అన్న ప్రసాదాన్ని సమర్పిస్తారు మధ్యాహ్నం ఆరాధనలో లడ్డు దోశ వడ అప్పం నివేదిస్తారు సాయంకాలం శుద్ధాన్నం క్షీరాన్నం సమర్పిస్తారు రాత్రి మిరియాలతో చేసిన మరిచన్నం గూడాన్నం పెడతారు వీటితో పాటు పులిహోర జిలేబీలు మురుకులు పోలీలు కూడా ఉంటాయి ధనుర్మాసంలో మాత్రం బెల్లం దోశల్ని ప్రత్యేకంగా స్వామివారి కోసం తయారు చేస్తారు వీటితో పాటు చక్ర పొంగలి చిత్రాన్నం దద్దోజనం క్షీరాన్నం రవ్వ కేసరి కట్టె పొంగలి శాకాన్నం పంచామృతం స్వామివారికి సమర్పిస్తారు ఇంకో విశేషం ఏంటంటే వీటన్నిటినీ సేంద్రియ పద్ధతిలో పండించిన పదార్థాలతో మాత్రమే తయారు చేస్తారు తిరుపతి ఏడుకొండల స్వామి వైభోగం సంపద గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే స్వామివారి స్థిర చరాస్తులు అన్నీ కలిపితే లేటెస్ట్ డేటా ప్రకారం శ్రీనివాసుడి సంపద రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు ప్రపంచమంతటా స్వామివారికి భక్తులున్నారు భారతీయులే కాదు ఎన్ఆర్ఐలతో పాటు విదేశీయులు సైతం స్వామివారి దర్శనానికి భారీగా వస్తుంటారు ఈ భక్తులు శ్రీవారికి సమర్పించుకునే కానుకలు ముడుపులు మొక్కులు హుండీలో వేసే డబ్బులతో పాటు నగలు వజ్రాభరణాలు స్థలాలు భవనాలు ఇవన్నీ కలిపితే రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు అన్నమాట రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇయర్కు సంబంధించిన ఏపీ తెలంగాణ రెండు ప్రభుత్వాల బడ్జెట్ సేమ్ టు సేమ్ రెండు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్లే సో మన తెలుగు రాష్ట్రాలు బడ్జెట్కు సమానంగా స్వామివారి ఆస్తులు ఉన్నాయన్నమాట ఈ ఆస్తుల్లో కేవలం డబ్బు రూపంలో ఉన్నది మాత్రమే ఎంతో తెలుసా పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ డబ్బులు వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉంది ఏడుకొండల వెంకన్న స్వామిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు జన్మ ధన్యం అనుకుంటారు భక్తులు అందుకే ఆ దేవదేవుడి దర్శనం కోసం ఏటా కోట్లాది మంది తిరుమలను చేరుకుంటారు ప్రతిరోజు ఎంతమంది భక్తులు తిరుమల కొండకు వస్తారో మీకు తెలుసా రోజుకు డెబ్బై వేల నుంచి తొంభై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు టిటిడి అధికారిక లెక్కల ప్రకారం గత ఏడాది అంటే రెండు వేల ఇరవై రెండులో రెండు పాయింట్ ముప్పై ఏడు కోట్ల మంది భక్తులు శ్రీవారిని దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్నారు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే భక్తులే రోజుకు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మంది ఉంటారు వీళ్ళు అలపిరి మార్గంలో వెళ్ళాలంటే మూడు వేల ఐదు వందల మెట్లు ఉంటాయి అదే శ్రీవారి మెట్ల మార్గం నుంచి అయితే రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఎక్కి స్వామివారి దర్శనానికి వెళుతుంటారు తిరుపతి లడ్డు ఎంత తిన్నా తినాలనిపించంత రుచికరమైనది ఆ నేతి లడ్డు తయారీ విధానంలోనే మహత్యం దాగునేది అనేది తినవారి ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే తిరుపతి లడ్డూలను రోజు భక్తుల కోసం ఎన్ని తయారు చేస్తుంటారో మీకు తెలుసా ఒక రోజుకు నాలుగు లక్షల వరకు వివిధ సైజుల్లో లడ్డూలను తిరుపతిలో తయారు చేస్తూ ఉంటారు కేవలం లడ్డు ప్రసాదం తయారీ కోసం మాత్రమే రోజు దాదాపు పదిహేను వేల కిలోల నెయ్యి ఏడు టన్నుల వరకు శనగపిండి పది టన్నుల పంచదార ఏడు వందల కిలోల జీడిపప్పు నూట యాభై కిలోల ఏలకలు ఐదు వందల నలభై కేజీల ఎండు ద్రాక్ష వాడతారు ఇంత పెద్ద ఎత్తున తయారు చేస్తున్న తయారీలో కానీ రుచిలో కానీ ఏం మాత్రం తేడా రాదు అదే అద్భుతం రుచి అమోఘం వేరే ఎక్కడా దొరకని మధురం తిరుపతి లడ్డు అదే ప్రత్యేకత టిటిడి ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ అలంకార ప్రియుడైన శ్రీనివాసుడికి నిత్య ఆభరణాలే కాకుండా ప్రత్యేకంగా తయారు చేసే పూలమాలలు పుష్పాలంకారాలు చూస్తే భక్తులకు రెండు కళ్ళు చాలు దీనికోసం నిత్యం పూలను భారీగా వినియోగిస్తూ ఉంటారు ఈ పూలను తిరుమల తోటల నుంచే కాకుండా రోజు కర్ణాటక బెంగళూరు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున తెప్పిస్తారు ఒక రోజులో సుమారు వెయ్యి కిలోలు పైగా వివిధ రకాల పుష్పాలను వెంకటేశ్వర స్వామి సేవలో వినియోగిస్తూ ఉంటారు ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే రోజుకు నలభై టన్న వరకు పూలను వినియోగిస్తూ ఉంటారు ఈ పూలమాలలతో అలంకార శోభితుడైన స్వామివారి దర్శన ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసేందుకు భక్త జనానికి నేత్రోత్సవమే అవుతుంది స్వామివారి పూల కోసం టీటీడీ గత కొన్నేళ్లుగా కొత్త పూల తోటలను కూడా పెంచుతుంది బంతి కనకాంబరం సంపంగి మల్లె లిల్లీతో పాటు తులసి దర్భ పారిజాతం ఇలాంటి అనేక పూల తోటల్ని తాజాగా టిటిడి పెంచుతుంది టీటీడీ ఫ్యాక్ట్ నెంబర్ నైన్ తిరుపతిలో ఉచితంగా ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం వరకు నిత్యం లక్ష మందికి పైగా భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరిస్తూ ఉంటారు దీనిని తయారు చేయడానికి రోజుకు ఎంత వంట గ్యాస్ వినియోగం అవుతుందో మీకు తెలుసా అక్షరాల రోజుకు ఆరు టన్నుల వంట గ్యాస్ వినియోగిస్తున్నారు కొండపై ఉన్న అన్నదాన సత్రంలో భక్తులకు రో రెండు పూటల భోజనం టిఫిన్ ఉచితంగా అందజేస్తున్నారు ఈ అన్న ప్రసాదంతో పాటు నిత్యం భక్తులకు స్వీకరించే ప్రసాదాలు నైవేద్యం స్వామివారి ప్రసాదాలతో అన్నిటికీ కలిపి కొండపై ఆరు టన్నుల గ్యాస్ ఉపయోగపడుతుంది రోజు మనం ఇంట్లో వినియోగించే ఎల్పిజి సిలిండర్లో ఫోర్టీన్ పాయింట్ టూ కిలోల గ్యాస్ ఉంటుంది ఈ సిలిండర్ ఒక చిన్న మధ్యతరగతి కుటుంబానికి నెల రోజులు కనీసం వస్తుంది ఈ లెక్కన తిరుపతి కొండపై ఒక రోజులో వినియోగించే ఆరు టన్నుల గ్యాస్ ఒక కుటుంబానికే కనీసం ఏడాదికి పైనే వస్తుందన్నమాట టీటీడీ ఫ్యాక్ట్ నెంబర్ టెన్ తిరుమల కొండపై రోజుకు ఎంతమందికి అన్నదానం పెడుతున్నారో మీకు తెలుసా ఈ అన్నదానం పెట్టేందుకు భక్తుల నుంచి ఇప్పటి వరకు వచ్చిన విరాళాలు ఎంతో మీకు తెలుసా తిరుపతి కొండకు వచ్చిన భక్తులకు ప్రస్తుతం నిత్యం లక్ష మందికి పైగా ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు టీటీడీ పెడుతుంది దీనికోసం నిత్యం పన్నెండు వేల కిలోల బియ్యం వండుతున్నారు పదిహేను వందల కిలోల కందిపప్పు ఎనిమిది వందల కిలోల వంట నూనె టన్నుల కొద్దీ కూరగాయలు వినియోగిస్తూ ఉన్నారు నిత్యం అన్నదానం చేసేందుకు భక్తులు భారీగా విరాళాలు ఇస్తున్నారు ఉన్నారు ఇప్పటి వరకు పదిహేను వందల కోట్ల రూపాయలకు పైగా అన్నదానానికి భక్తులు విరాళాలు ఇచ్చారు ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే అనేక ప్రాంతాల నుంచి కూరగాయలు బియ్యం నిత్యం అన్నదానం కోసం భక్తులు పంపిస్తూనే ఉంటారు తిరుపతిలో అన్నదానం వెనుక ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉంది పూర్వం నుంచి రాజులు దాతల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం పెట్టేవారు తర్వాత క్రమంగా అల్పాహారంనే ఆలయం ఆధ్వర్యంలో పంపిణీ చేసేవారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నిత్యం అన్నదానాన్ని కొండపై ప్రారంభించారు మొదట్లో రెండు వేల మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చి భోజనాలు పెట్టేవారు క్రమంగా పద్నాలుగు వేలకు ఆ టోకెన్ల సంఖ్యను పెంచారు ఆ తర్వాత ఇరవై వేలు టోకెన్లు ఇచ్చారు ప్రస్తుతం వచ్చే భక్తులు అందరికీ అన్నదానం పెడుతున్నారు తెల్లవారుజాము నుంచి వచ్చిన దర్శనం చేసుకునే భక్తులకి ఉదయం టిఫిన్ కూడా ఉచితంగా అందిస్తున్నారు స్వామివారి భోజనం రుచే వేరు అరిటాకుపై బెల్లం పొంగలి ప్రసాదం వేడి కూరలు అన్నం సాంబార్ మజ్జిగ పెడతారు తిరుపతిలో మరో గుప్పం విశేషం ఏంటంటే ఎంతమంది భక్తులు వచ్చినా అత్యంత వేగంగా వారందరికీ అన్నప్రసాదం అందిస్తారు కొండపై ఉన్న తరిగుండ వెంగబాంబ అన్నప్రసాద భవనంలోని రెండు అంతస్తుల్లోని నాలుగు భోజనశాలలు ఉన్నాయి వీటిలో ఒక్కొక్క భోజనశాలలో ఒకేసారి వెయ్యి మంది కూర్చునే తినే వీలుంది ఈ నాలుగు భోజనశాలలో కలిపి ఒకేసారి నాలుగు వేల మంది భోజనం చేయొచ్చు ఇంత పెద్ద భోజనశాలలు ప్రపంచవ్యాప్తంగా చూసిన అతి కొద్ద దైవక్షేత్రాల్లో మాత్రమే ఉన్నాయి Thanks for watching this video. Bye bye.